స్వయాన ఒక కార్పొరేటర్ గారు జానకీరామ్ అనేటువంటి 30వ వార్డు కార్పొరేటర్ గారు డైరెక్ట్ గా ప్రభుత్వం తరపున వకాలత్తు పుచ్చుకొని ఈ రోజు ఆయన ఇస్తున్నటువంటి పబ్లిసిటీ ఏమిటో వింటే మీరు అంతారండి. మద్యం దుకాణం వలన అభివృద్ధి చెందుతారంట. స్లమ్ ఏరియా అభివృద్ధి చెందాలంటే మద్యం దుకాణాలు రావాలంట. ప్రభుత్వమే మద్యం దుకాణం పెట్టడం వలన అక్కడ బెంట్ షాపులు నిర్మూలించబడతాయంట. గంజాయి లేదా ఇతరత్ర మత్తు పదార్థాలు ఏవైతే వాడుతున్నారో అవన్నీ నిర్మూలించబడతాయట. అందువలన ఈ ప్రభుత్వంలో ఏంటంటే ఒకటి రేటు పెంచితే మద్యం రేటు ఎందుకు పెంచుతున్నారు అని అంటే రేటు పెంచితే తాగడం మానేస్తారంట. అంటే ఇలాంటి విధానం అయితే ఈ రోజు వరకు ప్రపంచంలో ఎక్కడా లేదండి. అంటే ఉల్లిపాయ రేటు పెంచితే ఉల్లిపాయ తినడం మానేస్తారు, మద్యం రేటు పెంచితే మద్యం తాగడం మానేస్తారు అనేటువంటి ఇలాంటి తప్పుడు ఉద్దేశాలు, దుర్మార్గపు ఐడియాలు ఇవన్నీ కూడా ఏంటనేటువంటిది మేము గమనిస్తున్నాం. ఇది ప్రారంభం అండి, ఇది ప్రారంభం మాత్రమే. ఈ రోజు నుంచి మేము ఖచ్చితంగా మద్యం దుకాణాలు కానీ మద్యం విధానం కానీ పాలసీ కూడా కుట్రతో పూరితమైనటువంటి తయారు చేశారు, దాని గురించి కూడా మాట్లాడతాం. అయితే ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా మేము చెప్తుంది ఏంటంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ పేరేమిటండి అసలు? యువజన శ్రామిక రైతు, యువజన శ్రామిక రైతు అని పేరు పెట్టుకొని మద్యం దుకాణాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తప్పంటే ఈ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వలన అభివృద్ధి చెందుతుంది, మా యొక్క అభివృద్ధి పనులకి ఈ మద్యం దుకాణాలు చాలా అవసరం, అవి రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పి ఈ 30వ వార్డు కార్పొరేటర్ జానకీరామ్ గారు, అలాగే ఆ చుట్టుపక్కల 36-37 వార్డులు ఏవైతే ఉన్నాయో ఆ వార్డులన్నింటికి కూడా ఇది వరకు ఏదైతే ప్రాబ్లం ఉన్నదో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ స్వయంగా నేనే, అంటే ఈ విషయాన్ని నేనే మాట్లాడడానికి ఇంకో కారణం కూడా ఉందండి. దక్షిణ నియోజకవర్గంలోని ఆల్మోస్ట్ ఆల్ వార్డులన్నీ కూడా నా దత్తత వార్డుల కింద సమానమండి. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా సరే వాళ్ళు వచ్చి నా తలుపు తడతారు. అందువలన ఈరోజు రాజకీయం ఏ స్థాయికి వెళ్ళిపోయింది, లేకపోతే ప్రభుత్వం ఎలాంటి పరిస్థితిలో ఉన్నది అనేటువంటి దానికి ఈ జానకీరామ్ అనేటువంటి ఒక కార్పొరేటర్ ఒక పెద్ద ఎగ్జాంపుల్. ప్రెస్ పిలిచి మీడియా నంతటిని ఎదురుగా నిలబడి ప్రెస్ మీట్ లో ఆయన ఉపోద్ఘాటిస్తున్న ఆయన చెప్తున్నది ఏమిటయ్యానంటే మా ప్రాంతంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారు, ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా మేము మద్యం దుకాణం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, మద్యం దుకాణం వలన అందరూ మద్యం కల్తీ లేని మద్యం తాగుతారు, అందువల్ల సమయం ప్రకారం తాగుతారు కాబట్టి ఇక్కడ బెల్ట్ షాపులు నిర్మూలించాలి, ఇక్కడ గంజాయి ఎక్కువగా ఉంది నిర్మూలించాలి, వీటినన్నింటినీ నిర్మూలించి అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేయాలి అనేటువంటిది ఆయన బాహాటంగా చెప్పారండి ప్రెస్ మీట్ లోనే. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎంతకు తెగించారంటే ప్రజలకి ఎదురుపడి డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల మధ్యలోకి వెళ్లి వాళ్ళు మొత్తం వార్డులోనే కాదండి ఆ చుట్టుపక్కల 15-16 వార్డులు మాకు అసలు మద్యం దుకాణాలు వద్దండి అంటుంటే డైరెక్ట్ గా ప్రభుత్వం తరపున ఒక కార్పొరేటర్ గా ఎన్నికైనటువంటి కార్పొరేటర్ అంటే ఎవరండి, ఆ వార్డులకి జాగ్రత్తగా ప్రజల్ని కాపాడుకొని చూసుకోవాల్సిన వ్యక్తే డైరెక్ట్ గా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయమని, అలాగే ఆ మద్యం దుకాణాలు ఏర్పాటు వలనే ఈ రోజు అక్కడ ఇవన్నీ నిర్మూలించొచ్చు, బెల్ట్ షాపులు నిర్మూలించొచ్చట. అంటే ఈ మద్యం దుకాణం లేకపోవడం వల్లనే బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ పిల్లలు స్కూల్ తీసుకెళ్ళని కానీ, తర్వాత ఒక జాబ్ వెళ్ళడానికి కానీ, తర్వాత మనం కాయగూరలు కాదు కొనుక్కోవడానికి వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉండేది ఇంతకు ముందు నుంచి కాదా, ఇప్పుడు కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఆ వైన్ షాపులు అవి పెడితే చాలా ఇబ్బందికరంగా పెడతాం. ఆడపిల్ల బయటకు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా బాధపడుతున్నాం మేము. అక్కడ తాగేసి తర్వాత నిల్చొని వెళ్ళి ఆడవాళ్ళకి డైలాగులు కొడుతూ అసభ్యంగా మాట్లాడుతూ చాలా చండాలంగా చేస్తుండేవారు. మళ్ళీ ఇప్పుడు వైన్ షాప్ పెడితే అదే పరిస్థితి పంపించిందిగా. దయచేసి ఇది అరికట్టాలని కానీ మా పెద్దలందరికీ మేము చాలా రిక్వెస్ట్ చేసి చాలా బ్రతమలాడుతున్నాము. దయచేసి మా బాధ అర్థం చేసుకుని ఆడవాళ్ళు ఇప్పి చెప్పుకోలేనంత బాధలు పడుతున్నాం మేము. బయటికి రావడానికి చాలా భయంగా ఉంది. ఆడపిల్లలు స్కూల్కి పంపించాలంటే చాలా ఇబ్బందిగా బాధపడుతున్నాం. దయచేసి చాలా చిన్న వయసులో కూడా
ఈ మందులు తాగి ఆడవాళ్ళు ఒక వయసులో వాళ్ళకి ఒక జాబ్ చేసుకున్న వయసులోకి ఒక మూలన కూర్చొని వెదవరాలుగా ఉండాలంటే ఎంత బాధపడుతున్నామో అది మాకు తెలుసు. ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఎంత ఇబ్బందో, ఆడదాయి కష్టపడే అంత ఆ సంస్థానం ఈతుకొని రావడానికి అంతే కష్టపడుతున్నాం మేము. దయచేసి మా బాధను అర్థం చేసుకుని పెద్దలందరూ మాకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.